హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఫార్మా న్యూస్ నెంబర్ 143కి మీ అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో ఆ కంపెనీస్ ఏంటి, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు, ఆ డిపార్ట్మెంట్ కావాల్సింది ఫ్రెషర్సా లేక ఎక్స్పీరియన్సా, అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి, ఏ డేట్ లో జరుగుతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనము క్లియర్ గా చర్చించుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ అస్ స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 143లో మొట్టమొదటిగా మనం చూస్తున్నటువంటి కంపెనీ వచ్చేసి బృందావన్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 9th July 2018 జరగబోతుంది. అండ్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 AM కి ఈ ఇంటర్వ్యూస్ అనేది జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి పూర్తిగా ఫ్రెషర్స్ కు జరుగుతున్నటువంటి ఇంటర్వ్యూ అని చెప్పొచ్చు. అండ్ వీళ్ళెడుతున్నటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్వ్యూ కి అటెండ్ కావచ్చు. అండ్ అదే విధంగా జాబ్ లొకేషన్ వచ్చేసి సర్వే నెంబర్ 60 and 62 ఎల్లాగిరి పోస్ట్ చౌటుప్పల్ మండల్ యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్, ఇది వచ్చేసి జాబ్ లొకేషన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే జాబ్ టైటిల్ అంటే ట్రైనింగ్ కెమిస్ట్ కోసం అడుగుతున్నారు. అండ్ డిపార్ట్మెంట్ వచ్చేసి R&D డిపార్ట్మెంట్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా టోటల్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వచ్చేసి 5 నంబర్స్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ ఇంటర్వ్యూ ఎక్కడ జరుగుతుంది అంటే సేమ్ అని చెప్పొచ్చు. అంటే జాబ్ లొకేషన్ మరియు ఇంటర్వ్యూ లొకేషన్ రెండు సేమ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళు చెప్తున్నటువంటి వెను వచ్చేసి సర్వే నెంబర్ 60 and 62 ఎల్లాగిరి విలేజ్ చౌటుప్పల్ మండల్ యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ తెలంగాణ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా మీరు అక్కడికి వెళ్ళి కాంటాక్ట్ అవ్వాల్సినటువంటి పర్సన్ నేమ్ వచ్చేసి ఏ రమేష్ అని వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వాళ్ళు రెండు కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో డ్యూరింగ్ వర్కింగ్ అవర్స్ లో మీరు కాంటాక్ట్ అవ్వాల్సినటువంటి నెంబర్ ఒకటి, అట్ ద సేమ్ టైమ్ అవుట్ సైడ్ వర్కింగ్ అవర్స్ లో మీరు చేయాల్సినటువంటి కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో చూసారు ఫ్రెండ్స్, ఈ రెండు నెంబర్ మీరు కాల్ చేసి పూర్తి వివరాలు పొందొచ్చు. అండ్ అదే విధంగా వాళ్ళు ఇక్కడ ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఇంటర్వ్యూస్ కి అటెండ్ కాలేకపోతారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ మెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో బృందావన్ ల్యాబొరేటరీకి సంబంధించినటువంటి ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్నా అప్డేట్స్ ఉన్నా ముందుగా మీకు ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి HR@BrindavanLabs.com అని చెప్పొచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఫ్రెషర్స్ కి ఇది ఒక మంచి ఆపర్చునిటీస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. అండ్ అంతేకాకుండా లేడీస్ చాలా మంది ఫ్రెషర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, వాళ్ళు ఇక్కడ చూసినటువంటి ఈ కాంటాక్ట్ నెంబర్స్ మీరు కాల్ చేసి వాళ్ళు రమ్మని చెప్తేనే వెళ్ళండి. ముందుగానే వెళ్ళి మీ టైమ్ ని మనీని వేస్ట్ చేసుకోవద్దు. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్స్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఇది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కోసం జరుగుతుంది అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఎప్పుడు జరుగుతుంది అంటే ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 9th July 2018 నుంచి 14th July 2018 వరకు జరుగుతాయని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10:30 AM నుంచి 1 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ అనేది జరుగుతాయి. అండ్ ఎక్కడ జరుగుతాయి అంటే వెను కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ Unit 2 A-35 IDA నాచారం హైదరాబాద్ తెలంగాణ, ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూ జరిగే చోటు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ 5 డేస్ జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా వాళ్ళు ఏ లెవెల్ కోసం అడుగుతున్నారు అంటే పొజిషన్ ఏంటి అని ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే టెక్నీషియన్ నుంచి సీనియర్ ఎగ్జిక్యూటివ్ వరకు ప్రతి ఒక్క ప్రొడక్షన్ పొజిషన్స్ అన్నిటికి కూడా వాళ్ళు కలిపి అడగడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్ ఏంటి అని ఇప్పుడు మనం చూస్తే 1 to 8 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళకు ఉండాల్సినటువంటి సబ్ డిపార్ట్మెంట్స్ వచ్చేసి ప్రొడక్షన్ లో గ్రాన్యులేషన్ లో అడుగుతున్నారని చెప్పొచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్ సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే హైదరాబాద్ లో ఉంటున్నటువంటి మన ఫార్మా ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోను షేర్ చేసుకోండి. నెక్స్ట్ అనదర్ ఇంటర్వ్యూ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి క్లయింట్స్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అదే విధంగా వీళ్ళు నెంబర్ ఆఫ్ పొజిషన్స్ కోసం అడుగుతున్నారు. అండ్ నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ కూడా అడుగుతున్నారు. అదేంటంటే క్వాలిటీ కంట్రోల్, క్లినికల్ డిపార్ట్మెంట్, బయో అనలిటికల్ డిపార్ట్మెంట్, ఫార్మకోకైనెటిక్ అండ్ మెడికల్ రేటింగ్, ఫైనల్ గా టెక్నికల్ సపోర్ట్ కోసం అడుగుతున్నారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే టెక్నికల్ సపోర్ట్ ఒక్కదానికి మాత్రమే ఫ్రెషర్స్ అడుగుతున్నారు, రిమైనింగ్ అన్ని కూడా ఎక్స్పీరియన్స్ వాళ్ళ కోసం అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ ఇంటర్వ్యూ ఎప్పుడు జరుగుతుంది అంటే 9th July 2018 జరగబోతుంది. అండ్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 AM నుంచి 5 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ అనేది జరుగుతాయి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎక్కడ జరుగుతాయి అంటే వెను కూడా వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి దేవి గ్రాండ్ హోటల్, భరత్ నగర్ మెయిన్ రోడ్, మూసాపేట్, హైదరాబాద్, ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూ జరిగే చోటు అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనము ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ లో చెక్ చేసుకున్నట్లయితే ముందుగా క్వాలిటీ అజ్యూరెన్స్ కోసం జరుగుతుంది. అండ్
ఫస్ట్ పొజిషన్ మనం ఏంటి అని ఇప్పుడు చూసుకున్నట్లయితే క్లినికల్ కివియా కోసం అడుగుతున్నారు అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి బి ఫార్మా ఎం ఫార్మా మరియు ఎంఎస్సి క్యాండిడేట్స్ కోసం అడుగుతున్నారు అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా వీళ్ళు అక్కడికి వెళ్ళి చేయాల్సినట్టు వర్క్ అంటే జాబ్ ప్రొఫైల్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ జాబ్ ప్రొఫైల్ అంతా మీరు చదువుకుని ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా మీరు గెట్ ఇన్ అవ్వచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అదే కివియా డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అనదర్ పొజిషన్ అంటే బయో అనలిటికల్ కివియా గురించి చూసుకున్నట్లయితే వాళ్ళు అడుగుతున్నటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఫార్మా ఎం ఫార్మా మరియు ఎంఎస్సి క్యాండిడేట్స్ కోసం అడుగుతున్నారు అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు అండ్ ఈ జాబ్ ప్రొఫైల్ మీరు చదువుకుని ఈ పాయింట్స్ అన్ని ప్రిపేర్ అయిపోయి మీరు ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. సో ఈ వీడియోను ఇక్కడే పాస్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ జాబ్ ప్రొఫైల్ అంతా మీరు ప్రిపేర్ అయిపోయి ఈ ఇంటర్వ్యూకి వెళ్ళండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అదే కివియా డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి డి కివియా కోసం చూసుకున్నట్లయితే వీళ్ళు అడుగుతున్నటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి బి ఫార్మా మరియు బిఎస్సి క్యాండిడేట్స్ ను అడుగుతున్నారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే జాబ్ ప్రొఫైల్ కూడా ఇక్కడ మెన్షన్ చేయబడింది. సో ఈ వీడియోను ఇక్కడే పాస్ చేసి ఈ ప్రొఫైల్ మీరు చదువుకుని ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. అదే విధంగా వీళ్ళు నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే క్లినికల్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. నెక్స్ట్ ఇందులో ఉన్నటువంటి పొజిషన్ వచ్చేసి ఫ్లెబటమిస్ట్ కోసం అడుగుతున్నారు అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి బిఎస్సి ఎంఎల్టీ చేసిన వాళ్ళను మాత్రమే అడుగుతున్నారు. నెక్స్ట్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 3 years అని చెప్పడం జరుగుతుంది అండ్ వీళ్ళ జాబ్ ప్రొఫైల్ వచ్చేసి శాంపిల్ కలెక్షన్, లేబలింగ్, శాంపిల్ సెపరేషన్ అండ్ సెంట్రిఫ్యూగేషన్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ అసోసియేట్ కోసం అడుగుతున్నారు అండ్ అదే విధంగా వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఫార్మా ఎం ఫార్మా మరియు ఎంఎస్సి క్యాండిడేట్స్ ఎవరైనా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు అండ్ అదే విధంగా ఎక్స్పీరియన్స్ వచ్చేసి 3 years పైన పడిన వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు అండ్ అదే విధంగా వీళ్ళ జాబ్ ప్రొఫైల్ వచ్చేసి వాలంటీర్ రిజిస్ట్రేషన్ అండ్ స్క్రీనింగ్ యాక్టివిటీస్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఎక్స్రే టెక్నీషియన్ కోసం కూడా అడుగుతున్నారు అండ్ అదే విధంగా వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి బిఎస్సి అది కూడా రేడియాలజీలో చేసిన వాళ్ళని మాత్రమే అడుగుతున్నారు అండ్ అదే విధంగా ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 4 years అని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది అండ్ వీళ్ళ జాబ్ ప్రొఫైల్ వచ్చేసి టేకింగ్ ఆఫ్ ఎక్స్ప్రెస్ ఆఫ్ వాలంటీర్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ డైటీషియన్ కోసం అడుగుతున్నారు అండ్ అదే విధంగా వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సిలో ఎవరైతే న్యూట్రిషన్ కానీ ఫుడ్ సైన్స్ కానీ చేసింటారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు అండ్ వీళ్ళ జాబ్ ప్రొఫైల్ వచ్చేసి ప్రిపరేషన్ ఆఫ్ మీల్ మెను అండ్ ప్లాన్ ఫర్ వాలంటీర్ అకార్డింగ్ టు ద ప్రోటోకాల్ రిక్వైర్మెంట్ క్యాలరీస్ అని వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫార్మసిస్ట్లు కూడా అడుగుతున్నారు. సో వీళ్ళ క్వాలిఫికేషన్ ఏం అడుగుతున్నారు అంటే బీఫార్మా మరియు ఎంఫార్మా ఫార్మసిస్ట్లను మాత్రమే అడుగుతున్నారు అండ్ అదే విధంగా వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 4 to 8 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు అండ్ వీళ్ళ జాబ్ ప్రొఫైల్ వచ్చేసి రిసీవింగ్ ఆఫ్ ఐపీస్ అండ్ స్టోరేజ్, డ్రగ్ అండ్ ఐడెంటిఫికేషన్, అకౌంటబిలిటీ, డిస్పెన్సింగ్ అనే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఐక్యూసీ కోసం అడుగుతున్నారు అండ్ వీళ్ళు అడుగుతున్నటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఫార్మా మరియు ఎంఫార్మా క్యాండిడేట్స్ ఎవరైనా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు అండ్ వీళ్ళ జాబ్ ప్రొఫైల్ వచ్చేసి క్యారీ అవుట్ ఆడిట్ క్లినిక్ ఫేస్, బిఏ బిఈ స్టడీ చేసిన వాళ్ళకి అండ్ అదే విధంగా ఎస్ఓపిస్, రెగ్యులేటరీ గైడ్ లైన్స్ అండ్ రిపోర్టింగ్ టు టీమ్ లీడర్ అనే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ అనదర్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే బయో అనలిటికల్ డిపార్ట్మెంట్ అని చెప్పొచ్చు. అదే విధంగా వీళ్ళ పొజిషన్ వచ్చేసి ప్రాజెక్ట్ లీడర్ కోసం అడుగుతున్నారు అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి ఎం ఫార్మా మరియు బి ఫార్మా క్యాండిడేట్స్ కోసం అడుగుతున్నారు అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 7 to 9 years అని అడుగుతున్నారు అండ్ అదే విధంగా ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వీళ్ళ జాబ్ ప్రొఫైల్ వచ్చేసి ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఇన్ ఎండి ఎంవీ విత్ ఎల్సీఎంఎస్ ఎంఎస్ నాలెడ్జ్ ఆన్ రెగ్యులేటరీ ఇన్స్పెక్షన్స్ హ్యాండ్లింగ్ అనే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అనదర్ పొజిషన్ వచ్చేసి సీనియర్ అనాలిసిస్ అని చెప్పొచ్చు అండ్ అదే విధంగా వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి ఎం ఫార్మా మరియు బి ఫార్మా క్యాండిడేట్స్ ను అడుగుతున్నారు అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 4 to 6 years అని చెప్పడం జరుగుతుంది ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్ అండ్ వీళ్ళ జాబ్ ప్రొఫైల్ వచ్చేసి అండర్స్టాండింగ్ ఆన్ ఎండి ఎంవి సబ్జెక్ట్ శాంపిల్ అనాలిసిస్ యూజింగ్ ఎల్సీఎంఎస్ ఎంఎస్ నాలెడ్జ్ ఆన్ జీడిపి ప్రిన్సిపల్స్ అనే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫైనల్ గా రిపోర్ట్ రైటర్స్ కోసం అడుగుతున్నారు అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి ఎం ఫార్మా మరియు బి ఫార్మా క్యాండిడేట్స్ ను అడుగుతున్నారు అండ్ అదే విధంగా ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు అండ్ వీళ్ళ జాబ్ ప్రొఫైల్ వచ్చేసి నాలెడ్జ్ ఆన్ రిపోర్టర్ ప్రిపరేషన్ ఫర్ ఎంవి సబ్జెక్ట్ శాంపిల్ అనాలిసిస్ యూజింగ్ ఎంఎస్ ఆఫీస్ అని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అనదర్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఫార్మకోకైనెటిక్స్ అండ్ మెడికల్ రైటింగ్ కోసం అడుగుతున్నారు అండ్ వీళ్ళ పొజిషన్ వచ్చేసి
మెడికల్ రైటర్స్ కోసం అడుగుతున్నారు, ఓన్లీ ఫర్ ఎం ఫార్మా క్యాండిడేట్స్. అది కూడా ఫార్మకాలజీ ఎవరైతే చేసింటారో వాళ్ళకి మాత్రమే ఈ ఇంటర్వ్యూస్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ విలేజ్ జాబ్ ప్రొఫైల్ వచ్చేసి సినాప్సిస్ ప్రిపరేషన్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ ప్రోటోకాల్ అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అనదర్ పోర్షన్ వచ్చేసి రిపోర్ట్ రైటర్స్ కోసం అడుగుతున్నారు, అది కూడా ఓన్లీ ఫర్ ఎం ఫార్మా క్యాండిడేట్స్. అండ్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఫార్మకాలజీ డిపార్ట్మెంట్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ విల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 3 years అని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ విలేజ్ జాబ్ ప్రొఫైల్ వచ్చేసి ప్రిపరేషన్ ఆఫ్ క్లినికల్ స్టడీ రిపోర్ట్స్ అకార్డింగ్ టు ద రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఫైనల్ గా బయో స్టాటిస్టిషియన్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి, ఎవరైతే స్టాటిస్టిక్స్ లో ఎంఎస్సి చేసింటారో వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం అని చెప్పడం జరుగుతుంది. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ విలేజ్ జాబ్ ప్రొఫైల్ వచ్చేసి SAS అండ్ అనోవా అని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ ఫైనల్ గా టెక్నికల్ సపోర్ట్ కోసం అడుగుతున్నారు. అండ్ అదే విధంగా దీనికి ఉన్నటువంటి పొజిషన్ వచ్చేసి ఐటీ అడ్మినిస్ట్రేటర్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి, అది కూడా ఐటీలో ఎవరైతే ఎంఎస్సి చేసింటారో వాళ్ళకు ఈ ఇంటర్వ్యూస్ అని చెప్పచ్చు. అండ్ ఎంసీఏ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్స్ వెళ్ళచ్చు, అట్ ద సేమ్ టైమ్ 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా వీళ్ళ జాబ్ ప్రొఫైల్ వచ్చేసి హ్యాండ్లింగ్ ఆఫ్ సర్వర్ ఇష్యూస్, క్రియేటింగ్ యూజర్ ఐడీస్ అండ్ టెక్నికల్ సపోర్ట్ ఇష్యూస్ అని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో చూసారా ఫ్రెండ్స్, ఇవి క్లయింట్స్ ల్యాబ్స్ సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పచ్చు. అండ్ అదే విధంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే హైదరాబాద్ లో ఉంటున్నటువంటి మన ఫార్మా ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోను షేర్ చేసుకోండి. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూ మీద కానీ, ఈ డిపార్ట్మెంట్స్ మీద కానీ అండ్ వెన్యూ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ కాంటాక్ట్ నెంబర్ మీరు కాల్ చేసి పూర్తి వివరాలు పొందొచ్చు. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో క్లయింట్స్ ల్యాబ్ సంబంధించినటువంటి ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్నా, అప్డేట్స్ ఉన్నా ముందుగా వాళ్ళు మీకు ఇంటిమేట్ చేస్తారు. సో ఆ ఈమెయిల్ ఐడి వచ్చేసి jagadish.k@clientslabs.com. సో చూసారా ఫ్రెండ్స్, ఇది క్లయింట్స్ ల్యాబ్ సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పచ్చు. చూసారా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్ లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే నేను ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. అండ్ అదే విధంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు కామెంట్ బాక్స్ లో టైప్ చేయొచ్చు, నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. అండ్ అదే విధంగా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.